కర్నూలు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, ఈ కరోనా భయంకరమైన వ్యాధి స్ప్రెడ్ కాకుండా మీరు కాపాడుకుంటూ మీరు తెచ్చుకోకుండా ఈ జబ్బుని మిగతా వాళ్ళని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు, మీ కుటుంబం కాపాడుకున్న వాళ్ళు అవుతారు, ఇతరులని బతికించిన వాళ్ళు అవుతారు. సో ఈ కరోనా భయంకరమైన వ్యాధి కర్నూలు జిల్లాలో ఒక సెక్టర్కు 90% ఎఫెక్ట్ కావటం జరిగింది. వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా గత 40 సంవత్సరాలుగా టీజీ వెంకటేష్ ఎలా చేస్తున్నాడో ఇప్పుడు కూడా అలాగే ఒక 2 కోట్ల రూపాయలు నిధిని, ఎంపీ నిధిని ఆ జబ్బుకు ఎఫెక్ట్ అయిన వాళ్ళ కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా 2 కోట్ల 10 లక్షల రూపాయలు టీజీ వెంకటేష్ సంస్థల నుంచి ఆ ప్రివెంటివ్ కోసం ఈ జబ్బు మిగతా వాళ్ళ ఎవరికి రాకుండా ఉండేదానికి అది కూడా ఖర్చు పెట్టడం జరుగుతున్నది. సో ఈ విధంగా నా వంతుగా మతాలకు కులాలకు ఆతీతంగా ఎఫెక్టెడ్ అయిన పర్సన్స్కు చూసుకుంటున్నాను, ఎఫెక్ట్ కాకుండా అందరికీ చూసుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా టెంపుల్స్ కట్టాను, చర్చిలు కట్టాను, షాజకాన్లకు కోఆపరేట్ చేశాను, మళ్ళీ కట్టడం జరిగింది, ఈద్గాలు కట్టడానికి కోఆపరేట్ చేశాను, స్కూల్స్ కట్టాను ఉర్దూ క్రిస్టియన్ వాళ్లకు, మళ్ళీ హిందూస్కు, మరి మ్యారేజెస్ చేశాను గత 40 సంవత్సరాలుగా. ఏదో విధంగా అన్ని కులాలు అన్ని మతాలకు ఏదో విధంగా ప్రతి సంవత్సరం సహకరిస్తున్నాను, చేస్తున్నాను. ఎవరూ దేశంలో లేనటువంటి సెక్యులర్ టీజీ వెంకటేష్ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఎవరైనా ఈ జబ్బుని మిగతా వాళ్ళకి అంటించి వాళ్ళని చంపేయాలని సోషల్ మీడియాలో పెట్టేవారు మాత్రం వారిని తప్పకుండా పనిష్ చేయాలని చెప్తున్నాను. దీన్ని కూడా నేను ఖండించి రాదంటే నేను ఒక నాయకుడు కాదు, నేను ఒక మీలో మనిషిని కాని వాడైతాను. నేను నాయకుడు అయినప్పుడు నేను ప్రజలు మంచిది ఏది ఏది చెడ్డది అని చెప్పాలని నిర్భయంగా అప్పుడే వాడు నాయకుడు అని తెలియజేస్తున్నాను. 10 మందికి సహకరించేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. సో నేను మరీ క్లుప్తంగా చెప్తున్నాను, మిత్రులారా, ఎవరైనా ఈవెన్ ఎనిమి అయినా వాడు జబ్బుతో ఉంటే వాడు బాగుపడాలని కోరుకునే ఈ దేశంలో ఈ జబ్బును మిగతా వాళ్ళకి అంటించి వాళ్ళని చంపేయాలా అని ఎవడైనా అంటే వాడు దేశ ద్రోహి అని మాత్రం ఖండితంగా చెప్తాను. అటువంటి వారికి ఎవరైనా సపోర్టు మద్దతు ఇచ్చినా వాళ్ళు కూడా ద్రోహులే అని తెలియజేస్తున్నాను. దీంట్లో ఏమైనా మీడియాలో వక్రంగా మిగతా విధంగా కొన్ని ఇడిచిపెట్టి వస్తే అది కరెక్ట్ చేసుకోమని మరొకతూరు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఇటువంటి దానికి ఇంకా ఎక్కువగా సహకరిస్తాను. భారతదేశం నుంచి ఎటువంటి సహకారాలు కావాలన్నా మన ప్రాంతానికి తీసుకుని వచ్చే దాంట్లో నేను ప్రప్రతంగా ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రజలకు మరొకతూరి విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే వారాల్లో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు అధికారులకు కోఆపరేట్ చేయకపోతే ఎన్నో ప్రాణాలు పోయేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు, ఎన్నో కుటుంబాలు నాశనమయ్యేదానికి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రజలందరికీ మరొకరి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సోషల్ మీడియాని అక్కడ పక్కకు పారేసి ఎలా మీ జీవితాలు కాపాడుకోవాలనే విధానంలో మీరు ముందుకు పోండి. మీరు ముందుకు పోయి మీరు బతకాలి, మీ కుటుంబం బతకాలి, పక్కనుండే వాళ్ళు బతకాలి, ఈ దేశం బాగుపడాలి. అందుకే ఈరోజు ప్రధానమంత్రి గారు అందరూ 9 గంటలకు బయటకు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయమన్నారు. ఒక జ్యోతి ఇంటికి ఇల్లాలే దీపం అన్నట్లు, మరి అటువంటి జ్యోతిని మనం వెలిగించాలి. అందరి ఇళ్లలో వెలుగును చూడాలి, ఈ దేశంలో ఎప్పుడు వెలుగు చూడాలి. అందరి నవ్వుకుంటూ మున్ముందు అందరూ సంతోషంగా హ్యాపీగా బతికి ఆరోగ్యంగా పండుగలు చేసుకొని కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నాను.